విశాఖ గాజువాక మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని సిఐటియు రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షుడు సుబ్బారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా గాజువాక జోనల్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాణాలకు తగ్గించి ప్రజలకు సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ సప్లై కార్మికులకు తక్షణమే కరోనా టెస్టులు చేసి సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సుమారు 45,000 మంది కార్మికులు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే గాజువాకలో 15 వార్డుల్లో కూడా సంపూర్ణంగా సమ్మె జయప్రదంగా జరిగింది. ఇంకేంటే ప్రభుత్వానికి చట్టాల మీద గౌరవం లేదు, సుప్రీంకోర్టు మీద గౌరవం లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏదైతే ఒకే పనిని ఇద్దరు చేస్తారో పర్మనెంట్ ఉద్యోగం చేసే పని కాంట్రాక్ట్ లేబర్ చేస్తే ఇద్దరికే సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పారు. కానీ కాంట్రాక్ట్ లేబర్ ఇక్కడ 12,000 ఇస్తున్నారు, పర్మనెంట్ కార్మికుడికి అదే సేపర్ పని చేసేందుకు 50,000 ఇస్తున్నారు. మరి అట్లాంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది, మేము అడిగింది కాదు, దాన్ని అవ్వలేదు. కనీసం 240 రోజులు పూర్తి చేసినటువంటి కార్మికులు ఎవడైనా పని చేస్తే కంటిన్యూగా 12 స్వభావాల పనిని మనం పర్మనెంట్ చేయాలని ఉంది. 5 ఏళ్ళు మున్సిపాలిటీ సవరించింది, పొట్టలు కొట్టి కార్మికులు పని పద్ధతి లేని గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కండిషన్ల కంటే ఈయనమైన కండిషన్లు పెట్టి కాదు కార్మికులు పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కూడా కరోనా కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మరి కన్న తల్లి చేయలేని పని అందరూ పొగుడుతున్నారు. నరేంద్ర మోడీ గారు అయితే కాళ్ళు కడిగి నెచ్చలేసుకున్నాడు, కానీ ఈరోజు వాళ్ళకి ఏమైనా 1 రూపాయి అదనంగా బెనిఫిట్ పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ కార్మికులకి ఏమో కష్టాలు ఎక్కువ. విశాఖనగరం రోజు పెరుగుతూ ఉంది, కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు సంఖ్య పెరగాలి, ఎంత పెరగాలంటే వాళ్ళు దానికంటే డబల్ పెరగాలి. కానీ పనిభారం పెరుగుతూ ఉంది, కానీ హక్కులు పెరగట్లేదు, జీతాలు పెరగట్లేదు. మరి ఈ రకంగా ఇళ్ల స్థలాలు ఇంటికి సగం పైనే పోతుంది వచ్చిన ఆదాయంలో, వాళ్ళకి వచ్చిన ఆదాయమే 12,000, ఇంటైతే ఒక 4,000 ఏం తింటాడో ఏం చదివించుకుంటాడు పిల్లల్ని. అలాగే అందరికీ అడిగినోడికి అడగడికి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నాడు పెద్ద మనిషి. మరి ఎవరికి ఇవ్వాల, పాదయాత్రలో చెప్పావు నేను మనం చెప్పను, నేను అధికారానికి వస్తే నేను అందరి పని పని చేస్తానన్నావు, నమ్మా. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నావు, నేను పని పని చేస్తానని అన్నావు, రికార్డులు ఉన్నాయి. దాన్ని వచ్చి 14 నెలలు 16 నెలలు అయింది, ఈ రోజుకి పని పని చేయలేదు. అప్పుడు దయించి వెంటనే ఈ డిమాండ్లు అన్నీ పరిష్కారం చేయకపోతే ఇది ఒక్కరోజే సమ్మె, ఇది దీర్ఘకాలికంగా సమ్మెగా మారే ప్రమాదం రాకుండా చూసుకోవాలి. దీని ప్రజలకు వచ్చే అసౌకర్యాల పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా న్యాయమైన ఈ కార్యక్రమం పరిష్కారం చేయాలని డిమాండ్ చేయాలి.